అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండనవసరం లేదు, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అనేటైతే అని మంత్రి కొడాలి నాని ఒక మాట అన్నారు, గట్టిగానే అన్నారు. ఆ మాట నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పాను, ఆయన కూడా ఆలోచిస్తానన్నారని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వచ్చింది, అందులో శాసన రాజధాని కొనసాగుతుంది, అమరావతి అభివృద్ధికి ఏమి ఇబ్బంది లేదన్నట్టుగా ఆయన చెప్పారు. కానీ కొడాలి నాని మంత్రి ముఖ్యమంత్రిని కూడా కలిసి బయట మాట్లాడిన విషయం అంత అస్పష్టంగా ఉంటుందా, అధికారికంగా చెప్పకూడదంటే ఇన్నిసార్లు చెప్తారా? కాబట్టి దీని వెనుక బలమైనటువంటి ప్రభావము లేకపోతే ప్రణాళిక ఉంటుంది అని అందరం మాట్లాడుకున్నాం. అది అయిన తర్వాత బొత్స సత్యనారాయణ మంత్రి వచ్చి ఆయన మాటలను వేరే విధంగా తీసుకుంటున్నారు, అది సరికాదు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇప్పుడు కోర్టు ముందు ఉంది, అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అలాగే అన్ని పార్టీలు కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎందుకు, అది ఒక పర్పస్ కోసం తీసుకున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. కోర్టు ఏం చెప్తుందో తెలియదు. రెండవది, అన్ని వేల మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి 7 గ్రామాలు తగ్గించి పేరు మార్చి ఇవన్నీ చేసిన తర్వాత అసలు సిఆర్డీఏ అమరావతి దాని ప్రాధాన్యత ఇప్పుడు ఏఎంఆర్డీఏ అంటున్నారు, అది కూడా కోర్టు ముందు ఉంది. కాబట్టి అటు లీగల్గాను ఇటు వాస్తవికంగాను కూడా చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు భారీగా సామూహికంగా అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే అది మరింత సంక్లిష్టమవుతుంది. ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎవరు వద్దంటారు పేదలకు, ఎక్కడైనా ఇవ్వచ్చు. కానీ దీని ప్రయోజనం ఏంటి? దీనివల్ల రైతులకు స్థానికులకు నష్టం జరుగుతుంది కదా, వాళ్ళ భూములు ఇచ్చింది వేరు కదా. అందుకని అక్కడ అవసరమైన వాళ్లకు అక్కడ ఉన్న ఇళ్ళు ఇవ్వచ్చు, స్థలాలు ఇవ్వచ్చు. ఇందులో వైసీపీకి ప్రభుత్వానికి ఒక రాజకీయ వ్యూహం ఉంది తప్పకుండా. పేదలకు స్థలాలను వ్యతిరేకించారు అనే ఒక బూచిని, ఒక భావాన్ని, ఒక ఆరోపణను తీసుకురావచ్చని. ఏదైనా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తేనే ఇక్కడ శాసన రాజధాని అని కొడాలి నాని పెడుతున్న షరతుకు ఆధారం ఏమిటి? వాళ్ళు తెచ్చిన వికేంద్రీకరణ బిల్లులో అంశం ఉందా? బొత్స చెప్పారు లేదు, మీరు అపార్థం చేసుకున్నారు. అది అయిన తర్వాత కూడా ఈరోజు కూడా ఏదో వాళ్ళ సాక్షి ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ చూశాను నేను ఇందాక. నిన్న ఆయన మాట కట్టుబడి ఉన్నాడు, అక్కడ స్థలాలు ఇస్తే షరతులు ఏంటి అని. అసలు అమరావతి సిఆర్డీఏ ఆ మొదటి దశలో షరతులు లేవు, జగన్ ప్రమాణ స్వీకారం చేశాక లేవు, పాలనా వికేంద్రీకరణ కూడా షరతులు లేవు. ఎక్కడా లేని షరతులు ఇప్పుడు ఎందుకు కొడాలి అని పదే పదే నొక్కి చెప్తూ ఉన్నారు. దీనికి ఆధారం ఏంటి? అధికారికంగా ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి, స్పష్టత ఇవ్వాల్సినటువంటి, సందేహాలు తొలగించాల్సినటువంటి బాధ్యత మటుకు చాలా ఉంది. ఇంకా తర్వాత ఉమామహేశ్వరరావుకు తనకు నడుస్తున్నటువంటి తిట్ల పురాణం, బూతుల హెచ్చరికలు అవన్నీ మళ్ళీ చేశారు. ఇంకా వాటి గురించి మాట్లాడడం కూడా అనవసరం. అమరావతి గురించిన ఆయన మాటల యొక్క వాస్తవ ప్రభావం ఏంటి, దానికి ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయా, వాటిని తీవ్రంగా తీసుకోవాలా, ఈ విషయం మరి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు లేకపోతే విజయసాయి రెడ్డి ఎవరైనా లేకపోతే అధికారులు కానీ ఎవరు చెప్పినా మంచిది, లేకపోతే ఇది ఒక ఎడతెగని వివాదంలాగా నడుస్తూ ఉంటుంది.